హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ వర్లు. ఈ వీడియోలో మనం లేజినెస్ అంటే బద్ధకాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాం. దీనికి నేను మొత్తం 6 టెక్నిక్స్ చెప్తాను. ఈ బద్ధకం అనేది మనకుందా లేదా అని చెప్పేసి చాలాసార్లు అనుమానం వస్తుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఈ ప్రశ్నలకు మీ జవాబు ఎస్ అయితే ఖచ్చితంగా బద్ధకం ఉన్నట్లే. మీరు చేయాల్సిన ఓ ముఖ్యమైన పని ఉందా? మీరు దాన్ని చేయాలనుకుంటున్నారా? దాన్ని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలు మీకు ఉన్నాయా? మీరు దాన్ని చేయటానికి ఖాళీ సమయం కూడా ఉందా? దాన్ని చేస్తే లాభం, చేయకపోతే నష్టం వస్తుందని తెలుసా? అయినా మీరు దాన్ని మొదలుపెట్టలేదా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎస్ అయితే ఖచ్చితంగా బద్ధకం ఉన్నట్లే ఫ్రెండ్స్. ఈ బద్ధకం అనేది చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందో వివరించడానికి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎవరో ఒక నీళ్ల కుండని వేడి చేయడానికి పొయ్యి మీద పెట్టారు. దాంట్లో ఒక కప్పు ఉండింది, అది చూసుకోలేదు. మంట పెట్టడం మొదలుపెట్టారు. ఆ కప్పకి మెల్లగా వేడి తగులుతూ ఉంది. నీళ్లు మెల్లమెల్లగా వేడెక్కుతూ ఉంటే ఆ కప్పకి హాయిగా వెచ్చగా ఉండింది. అది బయటకు దొక్కే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆ హాయిని వదులుకోవటానికి అది ఇష్టపడలేదు. దాంతో ఏమైంది, నీటి ఉష్ణోగ్రత పెరిగింది. చివరికి అది బయటికి దూకలేనటువంటి స్థితిలోకి చేరుకుంది. నీళ్లతో పాటు ఆ కప్ప కూడా ఉడికి దాంట్లో చనిపోవటం జరిగింది. సో ఫ్రెండ్స్, బద్ధకం అనేది చాలా ప్రమాదకరమైంది. మనం కూడా చేయాల్సిన పనులను చేయకుండా పెండింగ్లో పెట్టి ప్రోక్రాస్టినేట్ చేస్తూ వాయిదా వేస్తూ మనం చిల్ అవుతూ ఉన్నామనుకోండి, ఆ చిల్ అవటం మనని చాలా ఇబ్బంది పెడుతుంది. చివరికి చిన్న చిన్న పనులు చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి చేరుకుంటాం. ఈ బద్ధకాన్ని అలవాటుగా కాకుండా చూసుకోవాలి. ఎప్పుడన్నా మనం బాగా అలసిపోయినప్పుడు, బాగా కష్టపడ్డప్పుడు కొంచెం బద్ధకం ఉంటే ఉండొచ్చు, కానీ రెగ్యులర్గా ఈ బద్ధకం అనేది ఉంటే మనని చాలా ఇబ్బంది పెడుతుంది. మనం సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలు వేటిని కూడా సాధించలేం ఫ్రెండ్స్. జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ బద్ధకాన్ని పారదోలాలి. ఈ బద్ధకాన్ని కూకట వేళ్లతో సహా పెకిలించి వేయాలి ఫ్రెండ్స్. ఈ బద్ధకం అనేది మీకు నాకే కాదు, చాలామందికి ఉంటుంది. కొంతమందికి అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ ఆలోచనల్ని ఆచరణలో పెడితే అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు చేయగలుగుతారు, అద్భుతమైనటువంటి విజయాలని సాధించగలుగుతారు. కానీ వాళ్ళు కూడా ఆ ఆలోచనల్ని ఆచరించడానికి బద్ధకించడం వలన ఏమవుతుంది, అలాంటి ఆలోచనల్ని వేరే వాళ్ళు ఆచరణలో పెడతారు. వాళ్ళ కళ్ళ ముందే అద్భుతమైనటువంటి విజయాలను సాధించడం జరుగుతుంది. వాటిని చూసి వాళ్ళు కాస్త అసూయ చెందుతారు, బాధ కూడా పడతారు. ఆ తర్వాత వాళ్ళ ఆలోచనల ఆత్మలు తిరిగి వచ్చి వాళ్ళని వెంటాడుతూ ఉంటాయి, నిరంతరం వాళ్ళని బాధ పెడుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఎంతోమంది చరిత్రలో ఆకాశంలో నక్షత్రాలలాగా వెలిగిపోవాల్సినటువంటి వాళ్ళు మరుగున పడి ఉంటానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ ఆలోచనల్ని అమలు చేయకపోవటమే, వాళ్ళ ఆలోచనల్ని ఆచరించకపోవటమే. సో ఫ్రెండ్స్, మనందరి కూడా ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నెన్నో లక్ష్యాలు ఉంటాయి. వాటన్నిటినీ మనం ఆచరణలో పెట్టినప్పుడే మనం విజయ శిఖరాల మీద కూర్చోగలుగుతాం. మరి ఏ పనైనా మొదలు పెట్టాలి అంటే ముందు మనం బద్ధకాన్ని పోగొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి మనం ఇప్పుడు కొన్ని టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. బద్ధకాన్ని పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి 6 టెక్నిక్స్లో మొదటి టెక్నిక్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని ప్రీ మార్టం అంటారు. మనందరికీ పోస్ట్ మార్టం గురించి తెలుసు. అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత అతను చావు కారణాలు ఏమిటో తెలుసుకోవడం కోసం డాక్టర్లు శవ పరీక్ష నిర్వహిస్తారు. దాని ద్వారా వాళ్ళ కారణాలు ఏమిటి తెలిసిపోతాయి. అలానే మనం ఇప్పుడు ప్రీ మార్టం నిర్వహించుకోవాలి. మన మీద మనం ప్రీ మార్టం నిర్వహించుకోవాలి. అంటే మనం ఎక్కడెక్కడ బద్ధకించడానికి అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని అమలు చేయకుండా ఉండే సందర్భాలు ఎప్పుడిప్పుడు ఉంటాయి. మనం చేయాలనుకున్న పని చేయకుండా ఉండటానికి కారణాలు ఏమై ఉంటాయి. కొన్నిసార్లు మనం మర్చిపోతాం. ఎక్కడెక్కడ మర్చిపోయే అవకాశం ఉంది, ఏ విషయాలు మర్చిపోతాము, వాటిని మనం ముందే గుర్తించి
అవి జరగకుండా ఉండటానికి కొన్ని నివారణ చర్యల్ని మనం చేపట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి మనం బయటికి వెళ్తున్నాం అనుకోండి, కార్ కీస్ మర్చిపోయి కిందకు వెళ్ళి చాలామంది మళ్ళీ పైకి వచ్చి కీస్ తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే రాత్రే వాళ్ళు ల్యాప్టాప్ ఖచ్చితంగా తీసుకెళ్తారు. వెళ్ళేటప్పుడు ఆ ల్యాప్టాప్ బ్యాగ్లోనే కార్కి కూడా పెట్టారనుకోండి, మళ్ళీ కింద నుంచి పైకి రావాల్సినటువంటి అవసరం ఉండదు. మనం కొన్ని సందర్భాల్లో ఒక నిర్ణయం తీసుకుంటాం, ప్రస్తుతం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కానీ భవిష్యత్తులో ఆ నిర్ణయం నుంచి వెనకపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలను కూడా మనం గుర్తించాలి. మన మైండ్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు జిమ్ చేస్తున్నారు, లావు తగ్గాలనుకుంటున్నారు, స్వీట్లు తినటం మానేశారు, ప్రస్తుతం ఒక 10 రోజుల నుంచి స్వీట్లు తింటలేదు, కానీ ఇంట్లోకి స్వీట్లు వచ్చాయనుకోండి, అప్పుడు మీరు మీ మనసు మారిపోతుంది, ఈ ఒక్కరోజుకే కదా మళ్ళీ రేపటి నుంచి తిన్నాను, ఈ 10 రోజులు స్ట్రిక్ట్గానే ఉన్నాను కదా, ఈ ఒక్కరోజు తింటే ఏమవుతుంది, మళ్ళీ రేపటి నుంచి తిన్నాను కదా అని చెప్పేసి ఆ రోజు మొదలు పెడతారు. మళ్ళీ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది, దానికి అలాంటి జరగడానికి అవకాశం ఉంటుంది. అదే ఇంట్లోకి అసలు స్వీట్సే రాలేదనుకోండి, అప్పుడు మీరు టెంప్ట్ అయ్యే అవకాశం ఉండదు. ఇది అందరికీ జరుగుతూ ఉంటుంది. మన మైండ్ ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఈరోజు నిర్ణయం తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా గోల్ నేను ఈ 10 కేజీలు బరువు తగ్గే వరకు స్వీట్స్ తినకూడదు అని నిర్ణయించుకున్నాం. కానీ ఇదే నిర్ణయం చివరి వరకు కొనసాగుతుందనే గ్యారంటీ లేదు. ఓ 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత మనం ఆ స్వీట్స్ కనిపించాయనుకోండి, టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందే ప్రీమార్టం చేసుకునే ఇలాంటి సందర్భాలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయో మనం గుర్తించి అవి జరగకుండా అలాంటి సందర్భాలు రాకుండా నివారించుకోవాలి. ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పాలి, ఈ గోల్ అయ్యే వరకు మీరు స్వీట్స్ తెప్పించకూడదు, ఇంట్లో స్వీట్స్ చేయకూడదు, ఒకవేళ మీరు తినదలుచుకుంటే నేను బయటకు వెళ్ళినప్పుడు లేదా నేను జిమ్కి వెళ్ళినప్పుడు మీరు తినండి, కానీ నేనున్నప్పుడు మీరు తినకూడదు అని చెప్పేసి వాళ్ళతోని మనం ఒప్పందం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనం ఆ టెంప్టేషన్కి లోను కాకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు నేను ఇంకా చేయాలన్నా, వాటి వలన మనందరికీ లాభం జరగాలన్నా, మీరు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకన్ మీద ప్రెస్ చేస్తే మీకు నేను వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్ అస్ స్ప్రెడ్ ద నాలెడ్జ్. థ్యాంక్ యూ వెరీ మచ్.